వైశాఖం మంచి అచ్చైన తెలుగు పేరు. అంటే ముందు ఆ సౌండే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. అండ్ నేను ఇక్కడికి రాకముందు ఆ పేరు విని లవ్ లవ్ స్టోరీ అని తెలుసు. సో ఒక మంచి సాఫ్ట్ లవ్ స్టోరీలా ఉంటుందేమో అనుకున్నాను. బట్ థియేట్రికల్ ట్రైలర్ చూసిన వెంటనే చాలా ప్యాక్డ్ ఒక కమర్షియల్ ఫిల్మ్ లాగా అనిపించింది. సో ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యి జయ గారికి, రాజ్ గారికి అండ్ ఈ సినిమాలో ఉన్న యాక్టర్స్ అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను. అండ్ ట్రైలర్ చూస్తున్నప్పుడు ఏదో ఒక అది డెఫినెట్గా నిజం అవుతుందని అనిపించింది. బోల్డ్ అంత పాజిటివ్ ఫీలింగ్ ఉంది. అండ్ రాజుగారితో ఎప్పుడు మాట్లాడినా సరే సినిమా తప్పితే ఇంకో టాపిక్ ఉండదు. అండ్ సినిమా విషయంలో ఎంత ప్యాషనెట్ అర్థమవుతుంది. అంటే ఆయనకి జరుగుతున్న విషయాలు ఆయనకు తెలియని విషయం లేదనమాట. నిన్నే ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కూడా క్యారవాన్లో వస్తున్న టీవీలో ప్రతి సాంగ్ ఏ సినిమా ఏంటి ఎవరు టెక్నీషియన్ అన్నీ చెప్పేస్తున్నారు లైన్లో. సో అటువంటి నాలెడ్జ్ అయింది. అండ్ అంత ఆ మాటల్లో ఆ ప్యాషన్ కూడా కనపడుతుంది. సో ఆయన చేస్తున్న ఈ ప్రొడక్షన్ పెద్ద సక్సెస్ అవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ బిఏ జయ గారు ఆల్మోస్ట్ నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న టైంలోనే ఐ థింక్ డెబ్యూ ఫిల్మ్ అయినట్టుంది. అప్పటి నుంచి బోల్డ్ అని ఫిల్మ్స్ చేశారు. అండ్ దెన్ మీ అప్రిషియేషన్ కూడా దక్కింది. అండ్ ఈ సినిమా నెక్స్ట్ ఆవిడ డైరెక్షన్లో ఈ సినిమా ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం అప్పుడప్పుడు ఇలా ఇలాంటి లాంచ్కి వచ్చినప్పుడు యాంకర్ కానీ లేదంటే అంకుల్ కానీ ఎవరైనా అందరూ ఫస్ట్ టైం ఇండస్ట్రీలో లేదంటే ఒక లేడీ డైరెక్టర్ అయ్యి ఉండి కష్టపడి ఇలాంటి ఇంట్రడక్షన్ ఒకటి ఇస్తారు. ఐ థింక్ మనం అది మానేయాలి ఫస్ట్. మనం సపరేట్ చేసి చూడటం మనం మానేస్తే ఆటోమేటిక్గా అందరూ మానేస్తారు. జయ గారు నా దృష్టిలో ఒక డైరెక్టర్ అంతే. ఒక లేడీ డైరెక్టరు సపరేట్ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ టీమ్ అందరికీ. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి అండ్ అవుతుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్.